वेलकम टू केदार्ट्स मनम विटिलिगो तेल्लमच्चलु लेदा मुल्लिमच्चलु गुरिंचि तेलुसुकुंदाम विटिलिगो वस्ते एं चेयालो तेलक चाला भयपड़ुतू उंटाम सरैन वैद्यं एला अंदुतुंदि ए हास्पिटल्लो चूपिंचुकोवाली तेलक कंगारु पड़ुतू उंटाम मन चुट्टू उन्न वाळ्ळु एमनुकुंटारो एला प्रवर्तिस्तारो अनि कंगारु पड़ुतू उंटाम प्रस्तुत परिस्थितुल्लो विटिलिगो ट्रीट्मेंट कोसं चाला अमौंट खर्चु चेयाल्सि वस्तुंदि ओपी फीजु 500 नुंचि 1000 वरकु उंटुंदि ट्रीटमेंट स्टार्ट चेसिन तर्वात टेस्टलकी मंदुलकी कलिपि 5000 नुंचि 10000 वरकु अवुतुंदि अंते कादु प्रति नेल तग्गे वरकु मेडिसिन कोसं 2500 नुंचि 5000 वरकु अवुतुंदि इंत खर्चु पेट्टिन विटिलिगो तग्गुतुंदा अंटे खच्चितंगा चेप्पलेम अयिते इक्कड वेलकु वेलु डब्बु खर्चु चेयाल्सिन अवसरं लेदु अंते कादु एलांटि सैड एफेक्ट्स लेकुंडा तग्गडं खायं अदि कूडा नेलकु केवलं 175 रूपीस्के यस इट्स ट्रू ఇది ఎక్కడ ఏ హాస్పిటల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం యునాని హాస్పిటల్ 100 సంవత్సరాలకు పైగా ఈ హాస్పిటల్లో విటిలిగో సంబంధించి వైద్యం చేస్తున్నారు చాలా మంది ఈ విటిలిగో బారి నుంచి బయటపడ్డారు యునాని హాస్పిటల్ ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ కి ఆపోజిట్ లో ఉంటుంది ముందుగా ఎంట్రన్స్ లో గేట్ దగ్గర టోకెన్ తీసుకోవాలి లోపలికి వెళ్లి కౌంటర్ నంబర్ 1 దగ్గర టోకెన్ ఇచ్చి 20 రూపాయస్ కట్టాలి రిజిస్టర్ చేసి టోకెన్ మీద ఉన్న నంబర్ ని బట్టి పిలుస్తారు లోపల చాలా మంది డాక్టర్లు ఉంటారు వాళ్ళు చెకప్ చేసి మనకి కొన్ని టెస్టులు రాస్తారు వాటిలో బ్లడ్ టెస్ట్ యూరిన్ అండ్ మోషన్ టెస్టులు చేస్తారు ఈ టెస్టులన్నిటికి కలిపి 450 నుండి 500 వరకు ఖర్చు అవుతుంది ఈ టెస్టులు మార్నింగ్ 9 ఏఎం నుండి 11 ఏఎం వరకు మాత్రమే చేస్తారు హాస్పిటల్ టైమింగ్స్ 9:30 టు 12:30 అయితే ఈ టెస్టులు చేసినప్పుడు ఎంటీ స్టమక్ తో చేయించుకోవాలి హాస్పిటల్ కి వెళ్ళే ముందు టిఫిన్ చేసి లేదా రైస్ తిని వెళ్ళకూడదు వెళ్తే టెస్ట్ చేయరు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి ఉంటుంది అయితే టెస్ట్ చేసిన రిపోర్ట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇస్తారు టెస్ట్ చేసిన తర్వాత శాంపిల్ పౌడర్ ఇస్తారు ఈ పౌడర్ ను వాటర్ లో మిక్స్ చేసి మచ్చలపై అప్లై చేయాల్సి ఉంటుంది ఇలా అప్లై చేసినప్పుడు ఏమైనా దురదలు మంట వచ్చినట్లయితే మెడిసిన్ మారుస్తారు నెక్స్ట్ డే రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు 150 రూపాయస్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టించుకుంటారు ఒక మంత్ కి సరిపడా మెడిసిన్స్ ఇస్తారు నెక్స్ట్ మంత్ నుండి 175 రూపాయస్ కట్టించుకొని మెడిసిన్ ఒక మంత్ కి సరిపడా ఇస్తారు ఈ పౌడర్ ని మచ్చలపై రాసిన 2 డేస్ నుంచి వైట్ కలర్ లో ఉన్న మచ్చలు లైట్ రెడ్ కలర్ లో మారి క్రమేణా మారిపోతాయి అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి డైట్ పాటించాల్సి ఉంటుంది ఈ డైట్ ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఈ మెడిసిన్ వాడుతున్న టైం లో ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి విటిలిగోతో బాధపడే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్